ఏంటి ఈ 27 కోట్లు టీడీపీ ఖాతాలోకి చేరడం ఏంటి ఆధారాలు కోర్టుకు సమర్పించడం ఏంటి ఇదంతా ఈ కేసును ఎలాంటి మలుపు తిప్పబోతోంది అనుకోవచ్చు సార్ ఇంకోటి ఈశ్వర్ గారు సాక్షి ప్రేక్షకులకు ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఏ మీడియాలో రాని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీరు చూసుకోండి హైదరాబాద్ టీడీపీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ లోకి 27 కోట్ల రూపాయలు 2016 సంవత్సరంలో వచ్చినాయండి ఇది ఎప్పుడైతే జరిగిందో స్కామ్ జరిగిన తర్వాత ఇది ఇప్పటిదాకా ఏ మీడియాలో రాలేదు ఎవరికీ తెలియదు ఈ రోజు కోర్టుకు సమర్పించింది సిబిసిఐడి వాళ్ళు ఇంకొకసారి చెప్తున్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అకౌంట్ లోకి 2016లో 27 కోట్లు జమ అయినాయండి ఇది ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇది 27 కోట్లు జమ అయినటువంటి అంశాన్ని ఏసీబీ కోర్టుకి ఏఏజి సిఐడి తరపున అందజేశారా అందజేశారండి మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్ తో సహా అందజేశారు ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఆడిటర్ కూడా నోటీసులు ఇష్యూ చేశారు ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ ఇప్పుడు ఇతను బయటకు వస్తే ఆడిటర్ ని అందరినీ ప్రభావితం చేస్తారు 27 కోట్లు ఏ స్కామ్ లో నుంచి వచ్చినాయి ఏంటి ఇవన్నీ వివరాలు రావాలి చేయాలి అంటే బాబు ఇంకా పోలీస్ కస్టడీకి రావాలి అతను వచ్చినప్పుడు ఆడిటర్ ని కూడా పిలుస్తారు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చేస్తే తప్ప ఈ కేసు ఒక కొలిక్కు రాదు ఈ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు ఏదైతే ఉందో అది బాబు దగ్గర నుంచి ఇంకా ఎక్కువ మిగతా డబ్బు ఏమైంది 27 కోట్లే కదా వచ్చినాయి మిగతాది ఏంటి ఇన్నాళ్ళు బాబుకి ఏదన్నా వచ్చినాయా అని పచ్చ మీడియా వాళ్ళు అందరూ అంటున్నారు కదా 27 కోట్లు ఇప్పటికి బయటపడ్డాయి ఏది 30 రోజులు బాబు జైల్లో ఉంటే అదే 300 రోజులు బాబు జైల్లో ఉంటే మొత్తం అన్ని 300 కోట్లు బయటకు వస్తాయండి 30 రోజులకి 27 కోట్లు బయటకు వచ్చినాయి అంటే బాబు ఎంత కాలం లోపల ఉంటే అంత ఇన్వెస్టిగేషన్ సజావుగా జరుగుతుంది అనేది సాక్షి ప్రేక్షకులకు తెలియజేయాలండి ఇది 14 రోజులు అతనికి రిమాండ్ విధించడం జరిగింది 29వ తారీఖు దాకా అతనికి ఇచ్చారండి ఈ రోజు ఎవిడెన్స్ అనేది టైం సరిపోక మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ రేపటికి వాయిదా వేశారండి ఈ మొత్తం కేసులో ఈ రోజు దొరికినటువంటి ఈ రోజు సమర్పించినటువంటి ఈ ఆధారాలు చాలా కీలకం కాబోతున్నాయా చంద్రబాబు మెడకు మరింత గట్టిగా ఉచ్చు బిగుస్తోంది అనుకోవచ్చా ఎస్ సార్ 100% అనుకోవచ్చు అతను మెడకి చుట్టుకోవటమే కాకుండా టీడీపీ పార్టీకి కూడా ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది రేపు ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ కి ఎవరన్నా తీసుకువెళ్తే చేస్తే అవినీతి సొమ్ముతో టీడీపీ పార్టీ నడుస్తోంది చెందుతోంది అని కంప్లైంట్ చేస్తే ఈ సాక్ష్యాధారాలతో సహా ఇస్తే కనుక రూల్స్ కు విరుద్ధంగా 27 కోట్లు టీడీపీ పార్టీ తీసుకుంది కాబట్టి తన సింబల్ కానీ తన పార్టీ ఈ ప్రమేయం కానీ ఉందని ఇందులో తేలింది కాబట్టి ఆ సింబల్ కి ప్రమాదం ఉంది ఆ పార్టీ ఉనికి కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది రెండు అంశాలు సార్ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఫండ్ పేరుతో ఒకవేళ పార్టీ ఖాతాలోకి వచ్చి చేరితే దట్ ఈస్ డిఫరెంట్ కానీ ప్రజాధనం స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అక్కడ డిజైన్ టెక్ అని రీడ్ చేసి ఆ డిజైన్ టెక్ నుంచి షెల్ కంపెనీలకు పంపించి అక్కడి నుంచి అందులో నుంచి ఆ 370 కోట్లు కొన్ని ఒకరికి మరికొన్ని ఇంకో ఖాతాలోకి మరికొన్ని ఇంకో ఖాతాలోకి మరికొన్ని నిధులేమో ఒక ఖాతాలోకి అంటే టీడీపీ ఖాతాలోకి 27 కోట్లు వచ్చేలాగా చేశారంటే అతి పెద్ద నేరంగా దీన్ని చూసినప్పుడు పార్టీని కూడా పార్టీ కార్యాలయాలను కూడా సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందా ఒకవేళ సిఐడికి అవునండి మొత్తం ఇప్పుడు టీడీపీ పార్టీ అకౌంట్లు అవన్నీ చూడటానికి టీడీపీ పార్టీ కార్యాలయాలన్నీ శోధించడానికి అవకాశం ఉంటుంది సీజ్ చేసి వాటిల్లో ఎంక్వైరీ చేయడానికి ఉంటుంది టీడీపీ పార్టీలో ముఖ్యులను కూడా దీంట్లో పిలిచి విచారించే అవకాశం ఉంటుందండి మరి పూర్తిగా ఈ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేయాల్సి ఉంటుందా టీడీపీకి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని కూడా గతంలో అంటే 2014 నుంచి 19 వరకు దాంట్లోకి వచ్చినటువంటి ఏ ఖాతాల్లో ఏ మార్గాల ద్వారా ఎంత అమౌంట్ చేరింది అనేది మొత్తం కూడా తీసేటటువంటి అవకాశం ఉంటుందా అవునండి ఎప్పుడంటే అండి అది ఎప్పుడైతే ఆడిటర్ ని పిలిచి విచారిస్తారో ఆడిటర్ సరైన సమాధానం దీంట్లో చెప్పలేకపోతాడో అప్పుడు ఆ టీడీపీ అకౌంట్ ని ఫ్రీజ్ చేయడానికి మిగతా అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడానికి సిబిసిఐడి వాళ్ళకి రైట్స్ ఉంటాయండి అందుకనే ప్రైమా ముందు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ ప్రకారం ఆడిటర్ కి నోటీస్ ఇచ్చారు ఏకపక్షంగా సీజులు చేయకుండా ఇప్పుడు నోటీస్ ఇచ్చారు కాబట్టి అతను వచ్చిన తర్వాత ఏం చెప్తాడో చూసుకుని అతను ఏది చెప్పినా సిబిసిఐడి వాళ్ళకి 27 కోట్లు పడ్డాయి కాబట్టి వచ్చినాయి కాబట్టి సీజ్ చేసే అవకాశం 100% ఉంది సో అకౌంట్స్ ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది పార్టీ కార్యాలయం సీజ్ అయిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ లో ఒకవేళ దీనికి సంబంధించినటువంటి పటిష్టమైనటువంటి ఆధారాలు దొరికిన రోజున
ఇదే పటిష్టమైన ఆధారము. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అవి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆడిటర్ ని చంద్రబాబు నాయుడు ఇంకొకసారి కస్టడీకి అడుగుతున్నారు. హైకోర్టులో కూడా ఫైబర్ గ్రిడ్ లో 114 కోట్ల దాంట్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వాదనలు జరిగినాయండి. పెద్దలు మాట్లాడిన తర్వాత దాని గురించి కూడా వివరంగా చెప్తాను.